హాయ్ మావా వెల్కమ్ బ్యాక్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియోలో ఓటీ అప్డేట్స్ గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా అని చెప్పా ఆ స్పెషల్ వీడియో ఇదే అండ్ ఒక టెన్ డేస్ బ్యాక్ హీరో నందమూరి కళ్యాణం నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ అండ్ హీరో రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ మూవీ బబుల్ గమ్ ఈ రెండు సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యి టెన్ డేస్ కంప్లీట్ అయింది ఇంతవరకు మన ఛానల్లో ఓటీటీ చేయలేదు ఒక సినిమా థియేటర్ రిలీజ్ అయినా అదే రోజు లేకపోతే మరుసటి రోజు మన ఛానల్లో ఆ మూవీ గురించి ఓటీడీ చేస్తా అందుకంటే ఫాస్ట్గా ఓటీటీ పార్ట్నర్స్ ఎవరు ఏ డేట్ లో వస్తుంది అనేది చెప్పేస్తా పర్ఫెక్ట్గా ఒక రోజు అటు ఉండొచ్చు కానీ డామ్షుడ్ వస్తుంది కానీ నేను ఎందుకు వీడియో చేయలేదంటే ఈ రెండు సినిమాల గురించి దానికి ఒక బలమైన కారణం ఉంది మావా రెండు నెలల ముందు ఒక లెక్క ఈ రెండు నెలలు ఒక లెక్క అంటే ముందు ఒక లెక్క ఉండిందిలే అంటే మనం ఏదైనా ఒక మూవీ గురించి ఎస్టిమేషన్ చేసి ఆ డేట్ చెప్తే పక్కగా వచ్చి రావ వచ్చి తీరాల్సిందే ఒక రోజు ఇటు ఉండొచ్చు వన్ ఆర్ టూ త్రీ డేస్ కానీ రావడం మాత్రం పక్కాగా వస్తుంది ఎవరు ఎవరు మళ్ళా అప్డేట్స్ ఓటీటీ అప్డేట్స్ సో అలాంటిది ఒక రెండు నెలలు ఈ రెండు నెలలు అంటే నవంబర్ డిసెంబర్ ఏమైందో తెలియదు కానీ ఒక్క మూవీ కూడా సరిగ్గా రాలేదు మామ ఏకంగా ఓటీటీ పార్ట్నర్స్ చేంజ్ అయిపోతున్నాయి చెప్పిన డేట్ కంటే నాలుగు వారాలు కాదు ఎందు వారాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి ఏడు వారాలు స్ట్రీమింగ్ అవుతుంది ఒక సినిమా ఫర్ ఎగ్జాంపుల్ కీడాకోల మూవీ ఆహా ఓటీట్లో నాలుగు వారాల స్ట్రీమింగ్ కావాల్సిన సినిమా ఫస్ట్ టైం ఆహా ఒకటి ఏడు వారాలు స్ట్రీమింగ్ చేసింది కీడా మూవీ ఫస్ట్ మూవీ వాళ్ళ కోటా బొమ్మల పిఎస్ మూవీ నాలుగు వారాలు స్ట్రీమింగ్ కావచ్చింది ఈ నెల జనవరి పదకొండు తేదీన ఏడు వారాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంది చూడు మా నా దరిద్రమా నా బ్యాడ్ టైమా అంతకుముందు ఒక లెక్క ఈ రెండు నెలల ఒక లెక్క మొత్తం తారు మారైపోయింది సో అందుకే ఈ డెవీలి మూవీ బబుల్ గమ్మ మూవీ నుంచి మీకు అప్డేట్ ఇవ్వలేదు సో మీకు లాస్ట్లో ఒక కన్క్లూషన్ ఇస్తా నేను ఓటీటీ అప్లి చేస్తానా లేదనేది సో మిగతా మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ త్రీ ఈ నెల సారీ ఈ నెల ఏడో తేదీన స్ట్రీమింగ్ అయింది అంతకుముందు మీకు చెప్పింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అని చెప్పా కానీ స్ట్రీమింగ్ కాల జనవరి ఏడ తేదీనా ఒక టూ డేస్ బ్యాక్ స్ట్రీమింగ్ అయింది చూసారా పోస్ట్ పని అయింది తర్వాత ఇంకొకటి నా దరిద్రం ఏంటంటే మామ ఈసారి ఏకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ చేంజ్ అయిపోయింది హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ సినిమా థియేటర్స్ మూడు వారాల పైన కావస్తుంది ఆయన ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేశాను మెయిన్ వీడియో అది ఒక షార్ట్ వీడియో ఈ సినిమా ఓటీటీ గురించి ఆ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఓటీ తీసుకుని తీసుకుంది నెటిఫిక్స్ తీసుకుని చెప్పా నాలుగు వారాల గ్యాప్లు వస్తుంది చెప్పా కానీ ఇప్పుడు ఏకంగా ఓటీటీ పార్ట్నరే చేంజ్ అయిపోయింది డిస్టల్ ప్లాస్ స్ట్రీమింగ్ అవుతుంది ఈ అప్డేట్ వచ్చిన వెంటనే మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంట్రా ఏంట్రా మన టైం ఎలా నడుస్తుంది అని సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాదు ఆ కమింగ్ సూన్ ఎక్స్ట్రా డేర్ మ్యాన్ మనకు డిస్ట్రెస్ రాష్ట్ర స్ట్రీమింగ్ అవ్వద్ది అది అనమాట చూసారు మావా అలా ఉంటాయి ఒకప్పుడు ఓటీటీ అప్డేట్ చేస్తే పర్ఫెక్ట్ గా వడాక కరెక్ట్ గా వచ్చి తీరాల్సింది కానీ ఇప్పుడు మొత్తం తారు మరి అయిపోయింది మావా సో నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఇక నుంచి మన ఛానల్లో ఓటీటీ అప్డేట్స్ అనేవి ఉంటాయి అది ఎలాగంటే ఒక క్లారిటీ ఇస్తాను సో ఇక నుంచి ఒక మూవీ ఓటీ డేట్ లాక్ అయితే అప్పుడు ఒక స్పెషల్ వీడియో చేస్తాం మన ఛానల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా పలాంటి ఓటి డేట్ లాక్ అవుతుంది ఈ టైంలో స్ట్రీమింగ్ అవుతుంది ఆల్రెడీ సినిమా థియేటర్స్ అయ్యి ఇన్ని వారాల తర్వాత మనకు ఓటీలు స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమాలో మీరు ఫ్యామిలీతో చూడొచ్చు లేకపోతే అడల్ట్ సీన్స్ ఉన్నాయా కిసిన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అని మీకు రికమెండ్ చేస్తూ క్లారిటీ ఇస్తూ ఆ సినిమా గురించి ఒక సెషన్ చేస్తూ మీకు వన్ అండ్ హాఫ్ మినిట్ లోపల అంటే ఒక నిమిషం ముప్పై సెకండ్ల పాటు వీడియో చేస్తా దాని నుంచి అయితే లాగ్ అయితే ఉండదు ఇక్కడి నుంచి ప్రతి ఒక్క వీడియో వన్ అండ్ హాఫ్ మినిట్లోనే కంప్లీట్ చేస్తా అది కూడా గా ఓటీటీ డేట్ లాక్ చేస్తే వీడియో చేస్తా లేకపోతే చేయను అండ్ షార్షిల్ వీడియోలో కంపల్సరీగా వన్ టైం అప్డేట్ ఇస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నితిన్ మూవీ ఎక్స్టర్నర్ మ్యాన్ నెట్ఫ్లిక్స్ లో మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇప్పుడు డిజిటల్ ప్లస్ సెస్ స్ట్రీమింగ్ కాబోతుంది సో దీని గురించి అప్డేట్ ఇస్తా అలా వన్ టైం తర్వాత మనం ఇంకా సెకండ్ టైం అనేది నో ఛాన్స్ ఇంకా లైఫ్ టైం మన ఛానల్లో సెకండ్ టైం ఏ ఓటీటీ అప్డేట్ గానీ సెకండ్ టైం ఉండదు మీరు కూడా కామెంట్ చేయకండి ఓకే ఎప్పుడైతే ఓటీ డేట్ లాక్ అవుతుందో ఈ రోజు కూడా మీకు నైన్థర్ నటించిన లేటెస్ట్ మూవీ కనెక్ట్ ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండు అయినా రెండు వేల ఇరవై రెండు రిలీజ్ అయింది ఇప్పుడు మీకు అప్డేట్ ఇచ్చా అండ్ కమింగ్ సినిమా ఈ మంత్ ఎండింగ్ లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ నా నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా మల్టిపుల్ అడ్రస్ స్ట్రీమింగ్ అవుతుంది సో ఎప్పుడు అప్డేట్ ఇచ్చింది మీకు ఎప్పుడు వస్తుందా చూసారా అందుకే ఎప్పుడైతే వస్తుందో అప్పుడే చేస్తే అది బెటర్ అనమాట అప్పుడు మీకు కూడా అనిపిస్తుంది లేకపోతే ఈ డేట్ చెప్పే కదా మరి ఈ డేట్ రాలేదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు బ్యాడ్ గా నా ఛానలే కాదు ప్రతి ఒక్క ఛానల్ సో దానివల్లే అభిషం వచ్చిన తర్వాత చేద్దాం ఏముంది ప్రతి వారంలో ఏదో ఒక సినిమా వస్తుంది కదా ఆ వచ్చిన తర్వాత మీకు ఎట్టా తెలిసిపోతుంది మేము ఎట్టా వీడియో చేస్తాం కాబట్టి తెలుస్తుంది సో అందువల్ల దేనికి ఎక్స్పెక్ట్ డేట్ వద్దు మా ఛానల్ చాలా డౌన్ అయిపోతుంది సో ఇది మీరు గమనించాలి సో నా డిసిషన్ ఎలా ఉందని డెఫినెట్ కామెంట్ చేయండి తెలుసుకుంటాం ఓకే సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మా బాయ్